ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు. ఏర్పాట్లపై అధికారులకు టీటీడీ ఈవో దిశానిర్దేశం. తాళ్లపాకలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. శివకేశవ ఆలయాల్లో శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణ. తిరుచానూరు పద్మావతి దేవి ఆలయంలో విఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభం. సుప్రభాతం, కళ్యాణం, ఏకాంత సేవల సమయంలో మార్పులు. శ్రీవారి భద్రత భక్తుల సేవలో తరించే ప్రత్యేక రక్షణ దళం. భక్తి భావాలకు, అంకిత భావాలకు ప్రతీకగా గోవింద బృందావనం. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారికి ఈ ఏడాది జరగనున్న రెండు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. సెప్టెంబర్ మాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణలపై మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వరుసగా జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్లతో కలిసి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఆయా విభాగాల పనితీరుపై సమీక్షించారు. అలాగే జిల్లా అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయంపైన చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ సెప్టెంబర్ 13 నుంచి 22 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈవో తెలిపారు. సెప్టెంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను, బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుతామని తెలిపారు. గరుడ వాహనం సందర్భంగా ఎప్పటిలానే ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించమన్నారు. ఉత్సవాల నిర్వహణకు దాదాపు 4.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. ఈసారి ఉత్సవాలలో సాయంత్రం జరిగే వాహన సేవలను రాత్రి 8 గంటల నుంచే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. గరుడ సేవను రాత్రి 7 గంటలకే ప్రారంభిస్తామన్నారు. వాహన సేవలను భక్తులందరూ చక్కగా తిలకించేందుకు వీలుగా 4 మాడవీధులతో పాటు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 31 LED తెరలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో జాతీయ విపత్తు బృందం సేవలను వినియోగించుకుంటామన్నారు. ఆగస్టు 31వ తేదీలోగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులను పూర్తి చేస్తామని, మరుగుదొడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని ఈవో తెలియజేశారు. ఇక బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా పోలీస్, టీటీడీ నిఘా భద్రతా విభాగం సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చూస్తాయన్నారు. అలాగే టీటీడీ వైద్య విభాగం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు. 3000 మంది శ్రీవారి సేవకులు, 1350 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ బ్రహ్మోత్సవాలలో సేవలు అందిస్తారని ఈవో తెలిపారు. గత సంవత్సరం చాలా బ్రహ్మాండంగా పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కోఆర్డినేషన్తో బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఇంకా ఏదైతే ఇప్పుడు ఆ రోజు భక్తులందరి దగ్గర నుంచి మనకి ఫీడ్బ్యాక్ వచ్చినాయో, చిన్న చిన్న సలహాలు సూచనలు ఏదైతే ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే దిశలో వచ్చి ఉన్నాయి, అవన్నీ దృష్ట్యా కొన్ని మార్పులు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం ఏదైతే వాహన సేవలు ఉంటాయో అది మనం గత సంవత్సరం వరకు 9 గంటల నుంచి 11 గంటలు వరకు చేసేటువంటి వాహన సేవలు ఇప్పుడు ఈ సంవత్సరం 8 గంటల నుంచి 10 గంటల వరకు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గరుడ సేవ కూడా 7:30 బదులు సాయంత్రం 7 గంటలకి ప్రారంభించబోతున్నాం. మాడావీధుల్లో ఏదైతే మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవాలనో అవంతా కూడా టెండర్ ఫైనల్ అయ్యి పనులు ప్రారంభించాం. డెఫినెట్గా అవన్నీ కూడా బ్రహ్మోత్సవాల లోపల పూర్తి అవుతాయి అనేది ఆశిస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే
ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఈసారి పెద్ద ఎత్తున కొత్త వాహనాలు కూడా వాళ్ళకి వస్తున్నాయి. గత సంవత్సరం మొత్తం కలిపి 5,725 ట్రిప్స్ గరుడ్ సేవనాడు చేయడం జరిగింది. మొత్తం కలిపి 410 బస్సెస్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయితే ఈసారి 165 కొత్త బస్సెస్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 50 బస్సులు వచ్చినాయి, ఇంకా 115 బస్సులు రాబోతున్నాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే వాళ్ళు 6,500 ట్రిప్స్ ఆ రోజు చేయటానికి ప్లానింగ్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయో, వాహనాల ఇన్స్పెక్షన్స్, బ్యారికేడ్స్, ఏదైతే రిలీజియస్ ఆస్పెక్ట్లు కానీ మిగతా ఆస్పెక్ట్స్లో కానీ ఆ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఒక రౌండ్ పూర్తి చేసి ఉన్నారు. ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, మరా విధుల్లో కానీ, గ్యాలరీస్లో కానీ, అదేవిధంగా వాహనాల్లో కానీ ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. జ్యువెలరీ క్లీనింగ్ ఇవన్నీ కూడా డేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. అటు ఏమో ప్రధాన అధికారి గారు వారు కూడా కోఆర్డినేట్ చేసుకొని డిప్లాయ్మెంట్ ఆఫ్ రిలీజియస్ స్టాఫ్, గరుడ్ సేవకి వస్తున్నటువంటి కొంతమంది పాస్ హోల్డర్స్ కానీ, విఐపీస్ కానీ, ఇటు ఏమో లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులు, ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రణాళిక అంతా సిద్ధం చేసుకున్నాం. ఇంజనీరింగ్ వర్క్స్ బ్రహ్మాండంగా ముందే సాంక్షన్ చేశాం కాబట్టి ఇవన్నీ టైంకి పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ ముందుగానే ప్రారంభించి సక్సెస్ఫుల్గా పనులు జరుగుతున్నాయి. భక్తులందరికీ కూడా బ్రహ్మాండంగా స్వామివారి వాహన సేవలు తిలకించే అవకాశం, అదేవిధంగా మూలవారుల దర్శనం ఉండే అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లా తాళ్లపాకలో చెన్నకేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి వార్ల ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ మేరకు రెండు ఆలయాల్లోనూ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తొలుత చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజ అవరోహణను పూర్తి చేశారు. అర్చక స్వాములు ధ్వజపటాన్ని అవనతం చేసి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేశారు. అలాగే సిద్ధేశ్వరాలయంలోనూ ధ్వజ అవరోహణ ప్రక్రియను శైవాగమ పద్ధతిలో పూర్తి చేశారు. రెండు ఆలయాలకు భక్తులు తరలివచ్చి ధ్వజ అవరోహణను కనులారగాంచి తరించారు. తిరుమలలో పాప వినాశనం వెళ్లే మార్గంలోని కళ్యాణ వేదికలో బుధవారం జయతీర్థుల ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఉడిపి అష్టమఠాల్లో ఒకటైన కాణిమూరు మఠాధిపతి శ్రీ విద్యావల్లభ తీర్థ స్వామీజీ ప్రారంభించారు. అనంతరం జయతీర్థుల భక్తి తత్వాన్ని స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థులు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన 3,000 మంది భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం విఐపీ బ్రేక్ దర్శన విధానం ప్రారంభమైంది. సిరులు తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం తిరుచానూరుకు తరలివచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానానికి తెరతీసింది. రోజులో 2 పర్యాయాలు, అంటే ఉదయం 11:30 నుంచి 12 వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు విఐపీ బ్రేక్ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టారు. నిర్దేశిత సమయంలో ప్రముఖులను దర్శనానికి అనుమతించే ఈ విధానం ద్వారా తొలి రోజైన బుధవారం పద్మావతి అమ్మవారిని దర్శించుకుని పరవశులయ్యారు. విఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభం నేపథ్యంలో అమ్మవారికి నిత్యం జరిగే పూజలు, ఆర్జిత సేవల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 5 గంటలకు జరిగే అమ్మవారి సుప్రభాత సేవ 4:30 10:30 నుంచి 11:30 మధ్య నిర్వహించే పద్మావతీదేవి కళ్యాణం 10 నుంచి 11 గంటల మధ్య జరగనుంది. ఇక రాత్రి 9 గంటలకు జరిగే ఏకాంత సేవ 9:30 జరగనుంది. భక్తులు ఈ స్వల్ప మార్పులను గమనించి హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి అమ్మవారి సేవలో పాల్గొని తరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ పద్మావతీదేవే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయమునందు తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మకర్త మండలి యొక్క తీర్మానం ప్రకారము ఈరోజు ప్రోటోకాల్ విఐపీ దర్శనము మొదలుపెట్టడం జరిగింది. 11:30 నుంచి 12 గంటల వరకు ఈరోజు, అంటే భక్తులు విఐపీలు ఎక్కువగా లేరు కాబట్టి ఒక 37 మంది దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు సాయంత్రం అదే మరిగా విఐపీల కోసం, సౌకర్యం కోసం 7:00 నుంచి 7:30 వరకు ఉంటుంది. విఐపీలు దయచేసి ముందస్తుగా అప్లికేషన్ ఫిల్అప్ చేసి మాకు ఇస్తే మేము ముందుగా శాంక్షన్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందు, బ్రేక్ దర్శనానికి హాఫ్ అన్ అవర్ ముందు రిపోర్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి కంఫర్టబుల్ దర్శనం అరేంజ్ చేస్తామని చెప్తున్నాము. ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతుంది. టెంపుల్ కార్యక్రమాలు కూడా ఈరోజు తెల్లవారుతో 4:30 గంటలకు ఓపెన్ చేయడం జరిగింది. అదే మనకి ఏకాంత సేవ కూడా 9:30 చేస్తాము.
చిత్తూరు సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శుద్ధి అనంతరం స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మల్లెలు, చామంతులు, గరిక, జిల్లేడుమాలతో చక్కగా అలంకరించారు. గణపతి అష్టోత్తరాలతో అర్చించి ఉండ్రాళ్లు, కుడుములను నైవేద్యంగా సమర్పించి 16 రకాల ఆహారతులు సమర్పించారు. ఉపవాస దీక్షలో భక్తులు పార్వతీనందనను సేవించి ఆలయ ఆవరణలో నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించాక చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు మల్లేశ్వరుని దర్శించుకుని ఆలయ ఆవరణలోని నాగశిలలకు క్షీరాభిషేకాన్ని జరుపుకుని తన్మయులయ్యారు. అలాగే గుంటూరు పొన్నూరులో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజాదికలు జరిగాయి. రామబంటుకు అభిషేక అర్చనలు చేసి నివేదనలు అర్పించారు. పవనసుతిని సేవించి భక్తులు జై హనుమాన్ స్మరణతో తరించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోచమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనిది. అమ్మవారికి ఏటా ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో చక్కగా అలంకరించుకున్న బోనాలను శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ప్రదక్షిణలు చేసి బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలోని అంబాసత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరి దేవి ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేశాక వర్ణమయ కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరిగా అలంకరించి నివేదనలు అర్పించారు. అనంతరం అర్చక స్వాములు శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపారు. సువాసినులు అర్చక స్వాముల సూచనల మేరకు శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఆలయ ఆవరణలో వెంచేసిన శ్రీ ఆంజనేయ స్వామివారిని శాఖలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది. ఇక అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు భక్తులు ఆషాఢమాస సారను సమర్పించి తరిస్తున్నారు. భక్తులు తమ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఆషాఢమాసం సారను సమర్పించడం సంప్రదాయం. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారికి వివిధ రకాల మధుర పదార్థాలు, పసుపు, కుంకుమలు సమర్పించి జగన్మాత అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. వారు భక్తుల భద్రతలోనే కాదు తమ భక్తిని చాటుకోవడంలోనూ ప్రత్యేక దళమే. చేతిలో తుపాకులు ఉన్నా మనసు గోవిందనామ స్మరణ చేస్తుంటుంది. తాము భక్తి పారవశ్యంలో మునగడమే కాదు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బృందావనంలా మార్చుకున్నారు వారు. వారే తిరుమల శ్రీవారి సేవలోనూ భక్తుల భద్రతలోనూ తరిస్తున్న ఏపీ ప్రత్యేక రక్షణ దళం. వీరిని ఎస్పీఎఫ్ అని సంక్షిప్తంగా పిలుస్తుంటారు. వీరు తమ కార్యాలయ ప్రాంగణాన్ని ఓ బృందావనంలా భక్తి భావంతో తీర్చిదిద్దిన తీరు చూసి తరించాల్సిందే. అదేమిటో ఇప్పుడు చూద్దాం. గోవింద బృందావనం. ప్రత్యేక రక్షణ దళం తిరుమల తిరుపతి భద్రత పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించే ఈ దళంలో మొత్తం 500 మంది సిబ్బంది తిరుమల తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నారు. నిరంతరం విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండే ఈ ప్రత్యేక రక్షణ సిబ్బంది తమ భక్తిభావాన్ని చాటుకోవడానికి తమ కార్యాలయాన్నే వేదికగా చేసుకున్నారు. తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆలయ భద్రతతో పాటు భక్తకోటికి సేవలందించే ప్రత్యేక రక్షణ దళానికి అలిపిరిలోని ధ్యానారామం వద్ద 2 ఎకరాల స్థలంలో కార్యాలయాన్ని కేటాయించారు. వీరి కార్యాలయ ప్రాంగణాన్ని పరికిస్తే ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికత నిండుగా మెండుగా గోచరిస్తాయి. ఈ కార్యాలయంలో అడుగు పెడుతూనే మనకు తెలియకుండానే మనం ఓ ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతాం. అక్కడ సిబ్బందిలోని క్రమశిక్షణ, సేవాభావం, భక్తిభావమే ఇందుకు కారణం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సన్నిధిలో వీరు విధులు నిర్వహిస్తూ ఉంటారు. దీనివలన వీరిలో అనంతమైన భక్తి చైతన్యం వెల్లివిరుస్తోంది. ఈ చైతన్యమే ఓ బృందావనాన్ని రూపొందించాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఎస్పీఎఫ్ కమాండెంట్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో సిబ్బంది అంతా సంఘటితమై రాళ్లు, రప్పలతో నిండిపోయిన ఈ ప్రాంగణాన్ని చదును చేసి 120 తులసి మొక్కలతో గోవింద బృందావనాన్ని ప్రారంభించగా, నేడు 4 రకాల 10,000 తులసి మొక్కలతో నందనవనంగా అలరాడుతోంది.
నిత్యం శ్రీవారి భక్తుల సేవలో తరించే ఎస్పీఎఫ్ సిబ్బంది ఏమాత్రం వీలు దొరికినా తమకు ఆ భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన సమయాన్ని ఆ స్వామివారి సేవకే కేటాయించాలని తపన పడుతూ ఉంటారు. ఈ రెండెకరాల ప్రాంగణంలో తులసి మొక్కలతో పాటు వివిధ రకాల పండ్లు కూరగాయలను సేంద్రియ ఎరువులతో పండిస్తున్నారు. ఇక్కడ కాసే ప్రతి పువ్వు, ప్రతి పండు, ప్రతి కాయ స్వామివారికే సమర్పిస్తున్నారు. తిరుమలతో పాటు అలిపిరి పాదాల మండపం, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, ఇస్కాన్ కమల మందిరానికి తులసి మాలలను ప్రతి నిత్యం పంపుతూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఇలా భక్తుల భద్రతతో పాటు స్వామివారి కైంకర్యంలో శక్తి వంచన లేకుండా సత్ప్రవర్తనతో మెండైన భక్తితో విధులు నిర్వహించే వీరు నందనవనం ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న కాళీయమర్ధన శ్రీకృష్ణుడి ప్రతిమకు పూజలు చేశాకే తమ విధులకు హాజరవుతూ ఉంటారు. ఇక వీరు భక్తులతో మెరగాల్సిన తీరుతెనులతో పాటు భజన సంప్రదాయాలను, భక్తి వైరాగ్యాలు తదితర అంశాలపై టిటిడి శ్వేతభవనంలో, ఇస్కాన్ మందిరంలో నిష్ణాతులైన వారితో ప్రత్యేక శిక్షణను కొనసాగిస్తున్నారు. ఉద్యానవనంలో శాంతికి చిహ్నాలైన పావురాళ్లు, ప్రేమ పక్షులు, కుందేళ్లు, తాబిళ్లను కూడా పెంచుతూ పక్షి జంతురాజాలపై తమకున్న ప్రేమానురాగాలను చాటుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జోనల్ ఆఫీసు పనిచేస్తుందండి. 2016 నుంచి ఇక్కడ శ్రీవారి పాదాల చెంతనున్న మోడల్ టెంపుల్ పక్కన మాకు స్థలం బిల్డింగ్స్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఈ స్థలం దాదాపు 2 ఎకరాల స్థలము బీడు భూమిగా ఉండేదండి. కంప్లీట్గా రాళ్ళు, గుట్టలు, మట్టి, అసలు మనుషులు తిరగడానికి వీలు లేనంత ఇదిగా ఉండింది. సో ఇక్కడ మా వాళ్ళు దాదాపు 470 నుంచి 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సో ఈ 500 మందిలో 470 మంది ఆఫీసర్ల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు కూడా తిరుపతి తిరుమల దేవస్థానం భద్రత కోసం వినియోగించడం జరుగుతుందండి. సో ఇందులో భాగంగా ప్రతిరోజు వాళ్ళ విధులతో పాటు ఇక్కడ మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. పీటీ పీరియడ్ మార్నింగ్, ఈవినింగ్ రోల్ కాల్స్ అట్లా. సో ఈ పనులన్నీ అయిపోయినాక వాళ్ళ శ్రమదానంతో ఇక్కడ ఈ మొత్తం బీడు భూమిని సాగు చేయించి తులసి వనం డెవలప్ చేశామండి. ఇక్కడ తులసి మొక్కలతో వచ్చిన ఇది గార్లాండ్స్ అంటే మాలలన్నీ ప్రతిరోజు ఇక్కడ కుట్టించి ప్రధాన ఆలయాలైనటువంటి శ్రీనివాస మంగాపురం కానీ, శ్రీవారి పాదాలు కానీ, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కానీ, ప్రతి దేవాలయానికి ప్రతిరోజు మా వాళ్ళు మాలలు సప్లై చేస్తున్నానండి. ఇక్కడ తులసి వనం అభివృద్ధి చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మా వాళ్ళు చాలా పురోగతి చెందారు. తమ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండడమే కాక గోవింద బృందావనాన్ని ఏర్పాటు చేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రత్యేక రక్షణ దళ సిబ్బంది సేవలు ఎంతైనా అభినందనీయం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వివిధ ఆలయాల్లో జరిగిన ఉత్సవాలు భక్తకోటికి పర్వసాన్ని పంచాయి. గ్రామదేవత జాతర ఓపక్క, సహస్ర ఘటాభిషేకం, శాకంబరి అలంకారంలో అమ్మవారు, ఇలా ఆలయాలన్నీ ఉత్సవాలతో భక్తకోటిని కరుణించాయి. అనంతపురం జిల్లా పామిడిలో గ్రామదేవతగా పూజలందుకునే శ్రీ పామిడమ్మకు జాతర ఘనంగా జరిగింది. పార్వతీదేవి అంశగా అమ్మవారు 1000 సంవత్సరాల కిందట పామిడిలో వెలసినట్టు చెబుతారు. భక్తుల కష్టాలు తీర్చే పామిడమ్మ తల్లి అంటే అనంతపురం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి.
ఏటా ఆషాఢమాసంలో పామిడమ్మకు జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఇక అనంతపురం జిల్లా గుత్తిలోని హరిహర ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వరుణ యాగాన్ని కూడా జరిపారు. ఆపై పరమేశ్వరుడికి సహస్ర ఘటాభిషేకాన్ని వైభవంగా జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తజనం బిందెలతో నీటిని తీసుకువచ్చి పరమేశ్వరుడికి జలాభిషేకం చేసి తరించారు. అలాగే అనంతపురంలోని పొలిమేర పాత పెద్దమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని శాకంబరి ఉత్సవాన్ని నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి శాఖల్లో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించి కుంకుమార్చనలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. శ్రీకాకుళం జిల్లాలోని పంచలింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన కళ్లేపల్లి మణినాగేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చంద్రగ్రహణం తర్వాత 3 రోజుల పాటు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బలరామ ప్రతిష్ట మణినాగేశ్వరుడికి ప్రత్యేక పూజాదికలు చేశారు. గౌరీ సమేతంగా దర్శనమిచ్చే శంకరుడిని దర్శించుకుని తరించారు. విశాఖ మహానగరం పరిధిలోని అప్పన్నపాలెం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పోలిపిల్లి అమ్మవారికి మండలాభిషేక మహోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఆలయ ప్రతిష్ట జరిగి మండలం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ అభిషేకాన్ని అత్యంత వేడుకగా జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తికి భక్తులు కలశాలను ప్రదక్షిణగా తీసుకొచ్చి స్వయంగా అభిషేకం చేశారు. అలాగే విశాఖ జిల్లా అనకాపల్లిలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పాలరాతి మెరుపులతో కనువిందు చేసే ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో అల్లిన దండలను అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు దాసాంజనేయుడిని దర్శించుకుని తరించారు. కరీంనగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలు చేశారు. గరికతో తయారు చేసిన దండలను గణనాథుడికి భక్తితో సమర్పించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించి మంగళహారతులు అందజేశారు. ఇక జగిత్యాల జిల్లా కోరుట్లలోని పురాతనమైన శ్రీ సిద్ధి వినాయక ఆలయంలోనూ విఘ్నాధిపతికి భక్తులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. పార్వతీసుతునికి పరిమళభరిత ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి గరిక గులాబీలతో అందంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి పూర్ణాహుతి చేశాక భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం గాత్రకచేరి జరిగింది. చెన్నైకి చెందిన వరలక్ష్మి ఆనంద్ కుమార్ ఆలపించిన సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.